Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ జగన్ కీలక నిర్ణయం. మెజారిటీ ఓటు బ్యాంక్ పై ఫోకస్. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఇప్పటి వరకు ప్రతిపక్షాలు భావిస్తూ వచ్చాయి. కానీ ప్రభుత్వం వరుసగా ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఎన్నికల్లో ఉద్యోగులు పెన్షనర్ల మద్దతు కీలకం కానుంది. ఈ సమయంలోనే ప్రభుత్వం తాజాగా 12వ పీఆర్సీ ప్రకటించింది. దీనిపైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలపైన గత నెల కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సిపిఎస్ పరిష్కారానికి కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. సిపిఎస్ స్థానంలో కొత్తగా ఉద్యోగికి రిటైర్ అయిన సమయంలో వచ్చే వేతనంలో 50% మేర పెన్షన్ అందేలా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కోసం కొత్త ముసాయిదాకు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుపైన స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా 11వ పీఆర్సీ కాలపరిమితి గత నెలలోనే ముగిసిన నేపథ్యంలో 12వ పీఆర్సీపై తాజా నిర్ణయం తీసుకున్నారు. కమిషన్కు టర్న్ ఆఫ్ రిఫరెన్స్ టీఓఆర్ కూడా ఖరారు చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రత్యేక చెల్లింపులు, పరిహారాలు, ఇతర అలవన్సులపైన కమిషన్ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. పీఆర్సీ ఉద్యోగుల ప్రస్తుత చెల్లింపులు, జీవన ప్రమాణాలు, సూచనలు, సలహాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీనికి గాను కమిషన్కు ప్రభుత్వం 7 సమయం కేటాయించింది. పీఆర్సీ కమిషన్ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల అంశాలపై కూడా ప్రభుత్వానికి సిఫార్సులు ఇవ్వాల్సిందిగా సూచించింది. నగదు రూపంలో, ఇతర రూపాల్లో చెల్లించాల్సిన చెల్లింపులపైన కమిషన్ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య, అందులో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలతో కూడా కమిషన్ అధ్యయనం చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఎన్నికలకు 8 సమయం ఉంది. కమిషన్ తుది నివేదిక వచ్చేలోగా గత సంప్రదాయాల మేరకు ప్రభుత్వం మధ్యంతర వృత్తి ఐఆర్ను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అనుబంధ సంస్థలు, రంగాల్లోని వారికి నూతన పీఆర్సీ ప్రయోజనాలు అందనున్నాయి. ఏపీలో ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో దసరా సమయంలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. త్వరగా ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న ఉద్యోగ అనుకూల నిర్ణయాలపైన ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో కీలకంగా వ్యవహరించే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు మేలు చేసే విధంగా జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో వచ్చే ఎన్నికల్లో తన ఓటు బ్యాంకు మరింత పెంచుకోవడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.